हेलो फ्रेंड्स अंदर की नमस्ते फ्रेंड्स वीडियो नैन निफ्टी लेवल्स गुरिंच माटलाडता निफ्टी सपोर्ट्स रेसिस्टेंसेस गुरिंची ए रेंजेस लो कमिंग नेक्स्ट टू वीक्स ए रेंजेस लो उंडोच्चने दानि गुरिंची नेनु डिस्कस चेस्तानु अलागे रेंडु ऑप्शन स्ट्राटजीस सिंपल ऑप्शन स्ट्राटजीस एप्पुडु मीतो डिस्कस चेसेवी ओके सो ओक स्ट्राटजी नेनु तीसुकोवालनुकुंटुन्नदि इंकोक स्ट्राटजी ऑलरेडी तीसुकुन्नदि वाटि गुरिंचि चेप्तानु अंड मीकु टेलीग्राम चैनल लो नेनु షార్ట్ టర్మ్లో ఏవేవి మనం అట్ ద మనీ స్ట్రైక్స్ బేసిస్ మీద అనాలిసిస్ నేను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటున్నాను సో అలాగా ఈ వీక్ మనం ఈ కమింగ్ వీక్ లేకపోతే రేపు ఎల్లుండి ఐ మీన్ రేపు ఫ్రైడే థర్స్డే ఫ్రైడే మోస్ట్లీ ఓకే థర్స్డే ఫ్రైడే మోస్ట్లీ ఏ స్ట్రైక్ పైన మన ఫోకస్ అనేది ఉండాలి అనేది నేను మీతో డిస్కస్ చేసుకుంటాను ఓకే సో ఈ టర్మ్స్ అన్నిటి గురించి ఇప్పుడు డిస్కస్ చేసిన వాటన్నిటి గురించి ఈ వీడియో ఉంటుంది ఓకే సో ఫ్రెండ్స్ ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో దేర్ ఆర్ సో మెనీ వీడియోస్ ఇక్కడ మీకు ఇవన్నీ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి ఓకే సో మీ ఫ్రెండ్స్తో కూడా మన ఛానల్ గురించి షేర్ చేసుకోండి ఓకే సో ఫస్ట్ నేను రేంజెస్ గురించి వస్తాను ఫ్రెండ్స్ ఓకే సో దిస్ ఈజ్ నిఫ్టీ ఆల్రెడీ మీరు చూసినట్లయితే దిస్ ఈజ్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ ఓకే ఇది మన టెలిగ్రామ్ ఛానల్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ నేను నిఫ్టీ లెవెల్స్ని అప్డేట్ కొన్ని లెవెల్స్ని నేను పోస్ట్ చేయడం జరిగింది ఒకసారి చూద్దాము ఓకే సో ఇక్కడ చూడండి 11,100 ఆ తర్వాత 11,450 అని చెప్పి సో ఇవాళ ఉదయం ఇది పోస్ట్ చేశాను ఓకే సో ఇన్ ద సేమ్ వే సేమ్ సినారియో బట్ డిఫరెంట్ అంటే సేమ్ థింగ్ ఓకే 11,450 ఇక్కడ కూడా 11,450 ఆ తర్వాత 11,100 ఓకే ఇక్కడ కూడా 11,100 ఓకే బట్ సింపుల్ ఇంకొక ఎక్స్ప్లెనేషన్ లాంటిది ఇక్కడ నేను మీకు చెప్తాను సో ఇది ఇందులో డౌట్ లేదు కదా 11,100 మనకి ఇట్ ఈజ్ ఏ స్ట్రాంగ్ చూడండి లాస్ట్ టైం కూడా మనకి ఇక్కడ బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ సస్టైన్ అయింది ఇక్కడ లాట్ ఆఫ్ సపోర్ట్ ఇది తీసుకుంది ఇంతకుముందు ఓకే మీరు ఇక్కడ గమనించినట్లయితే లాట్ ఆఫ్ సపోర్ట్స్ తీసుకుంది ఆ తర్వాత బ్రేక్ అయింది మళ్ళీ అగైన్ ఇక్కడ లాట్ ఆఫ్ సపోర్ట్ తీసుకుంది అండ్ మధ్యలో ఇక్కడ మనకి చూడండి దిస్ హ్యూజ్ బేరిష్ క్యాండిల్ ఈ బేరిష్ ఫాల్ అంతా కూడా 11,100 మీదకి వచ్చి సపోర్ట్స్ తీసుకుంది ఈసారి అయితే 11,100 దాకా కూడా రాకుండా ఓకే ఇట్ హ్యాడ్ ఏ బౌన్స్ ఓకే సో ఇమీడియట్ రెసిస్టెన్సెస్ అంటే నేను మీకు ఎందుకు ఒక నేను ఎందుకు ఈ 11,100 రేంజ్ తీసుకున్నాను అంటే ఒకవేళ మార్కెట్స్ ఇక్కడ నుంచి కరెక్ట్ అయినా ఓకే సో రేపు మార్కెట్స్ కరెక్ట్ రేపైనా కమింగ్ టైమ్స్లో మార్కెట్ కరెక్ట్ అయినా ఇవాళ లో ఏదైతే ఉందో 11,150 or 180 సంథింగ్ ఓకే సో ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఏ సపోర్ట్ ఓకే అది మనకి యాజ్ యూజువల్గా ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఏ సపోర్ట్ అది మనకి సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది బట్ ఆ సపోర్ట్ కూడా బ్రేక్ అయితే మనకి 11,100 అనేది వెరీ గుడ్ సపోర్ట్గా ఉంటుంది అండ్ ఇంత కొద్దిగా ఎక్స్పాండెడ్ రేంజ్ తీసుకుంటే యూ కెన్ ప్రిపేర్ ఏమనొచ్చు మనం ఐరన్ కౌంటర్స్ మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు సో దట్ మీరు ఎక్కువ అడ్జస్ట్మెంట్స్ చేయాల్సిన పని ఉండదు రైట్ సో దట్ ఈస్ ద రీజన్ కొద్దిగా బ్రాడ్ రేంజ్ తీసుకున్నాను విచ్ ఈస్ 11,100 ఓకే సో మోస్ట్లీ దేర్ ద ఛాన్సెస్ ఓకే సో దేర్ ఆర్ ఛాన్సెస్ సో ఈ 11,100 అనేది హోల్డ్ అవడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి బికాస్ దిస్ ఈజ్ ఎ స్ట్రాంగ్ సపోర్ట్ ఓకే అండ్ ద సేమ్ టైం రేపు మీరు ఇమీడియట్ రెసిస్టెన్స్ ఏదైతే ఇవాళ ఉందో ఓకే సో ఇవాళ హై ఆర్ ఈ పార్ట్ చూడండి ఎగ్జాక్ట్గా 11,300 మొన్నటి నుంచి మన నేను మీకు టెలిగ్రామ్లో చెప్తున్నాను 11,300 ఇంపార్టెంట్ అని ఓకే సో ఇట్ మే యాక్ట్ యాజ్ ఏ రెసిస్టెన్స్ రేపు ఓకే సో రెసిస్టెన్స్ ఇది గ్యాప్ అప్లోనే మనకి ఓకే మేబీ ఇఫ్ గ్యాప్ అప్ అయితే కనుక ఇది రెసిస్టెన్స్ అక్కడే బ్రేక్ అవ్వచ్చు అండ్ 11,300 సస్టైన్ అవుతుంటే కనుక ఓకే అండ్ మార్కెట్స్ అనేవి సైడ్ వేస్లో వెళ్ళి అట్లీస్ట్ ఈ 11,450కి వెళ్ళటానికి ఛాన్సెస్ ఉన్నాయి ఓకే సో దిస్ ఈజ్ ద సైడ్ వేస్ మూమెంట్లో ఉండొచ్చు మార్కెట్స్ ఓకే సో ఈ సైడ్ వేస్లో 11,100 బాటమ్ ఓకే అలాగే ఇక్కడ మీరు 11,100 ఆ తర్వాత ఇక్కడ 11,450 అది కూడా బ్రేక్ అయితే ఒకవేళ 11,550 ఇవి మనకి స్ట్రాంగ్ లెవెల్స్ ఓకే ఇంకొకటి నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను లెట్ మీ ఓపెన్ ద చార్ట్ ఓకే సో ఇంకొకటి ఎందుకు మార్కెట్స్ ఈ 11,100ని రెస్పెక్ట్ చేయొచ్చు అంటానికి ఇంకొక రీజన్ ఉంది ఓకే మీరు గ్లోబల్ మార్కెట్స్ని ఫాలో అవుతున్న ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్ ఓకే గ్లోబల్ మార్కెట్స్ ఇవాళ మేబీ ఇప్పుడు బయింగ్ స్టార్ట్ అయ్యింది బట్ సో అంతా నేను అంత వాటి మీద మేబీ సమ్టైమ్స్ అది ఓబే చేయొచ్చు సమ్టైమ్స్ ఓబే చేయకపోవచ్చు ఓకే సో సీ దిస్ ఇక్కడ మనకి దిస్ ఈజ్ వాట్ ఐ అబ్జర్వ్ ఓకే సో ఇది ఈ క్యాండిల్ గురించి నేను ఇంతకుముందు మీకు చెప్పాను మండే ఫాల్ ఏదైతే జరిగిందో మొన్న మండే టూ త్రీ లాస్ట్ వీక్ మండే సో ఈ ఇది హై ఆ రోజు హై చేసింది ఓకే సో దిస్ ఈజ్ యువర్ హై కదా సో ఆ హైని మాత్రం ఇన్ని రోజులు మనకి మార్కెట్స్ మండే ఫాల్ కన్నా బిలో వెళ్ళినా ఈ విక్స్ ఏదైతే ఉందో ఈ విక్స్ని బీట్ చేయలేదు
ఓకే అర్థమైందండి, అర్థమవుతుందా మీకు? ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ నేను ఇంకా స్టిల్ మనకి ఒకవేళ మార్కెట్స్ ఫాల్ అయినా, ఓకే మార్కెట్స్ అనేవి ఎక్కడో చోట దే విల్ ఫైండ్ సపోర్ట్స్, సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. అందుకనే ఐఎమ్ నాట్ వెరీ మచ్ బేరిష్, ఓకే అందుకనే నేను మీకు కంటిన్యూస్గా చెప్తున్నాను ఐఎమ్ నాట్ వెరీ మచ్ బేరిష్. ఓకే ఇక్కడ నుంచి మార్కెట్స్ కరెక్ట్ అయినా ఇట్ డజంట్ మ్యాటర్, ఓకే సో 11,100లో అనేది మనకి సో హోల్డ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి, అంటిల్ అన్లెస్ ఎనీ విక్స్లో హ్యూజ్ చేంజెస్ వస్తే తప్పించి. ఓకే సో దట్ ఈస్ ద రీజన్ నా వెనుకున్న థీసిస్, దట్ ఈస్ ద రీజన్ నేను ఇక్కడ 11,100 తీసుకుంటాం జరిగింది. ఓకే సో బేస్డ్ ఆన్ దిస్ ఈ 11,100, 11,450, 11,550 బేస్డ్ ఆన్ దిస్ నేను మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను, వీక్ ఆన్ వీక్ ఆర్ మంత్ ఆన్ మంత్లీ ఐరన్ కౌంటర్స్ ఆర్ వీక్లీ ఐరన్ కౌంటర్స్ ఆర్ ఫేవరెట్ ఫర్ మీ అని చెప్పి. సో దిస్ ఈస్ ద ఐరన్ కౌంటర్ ఇవాళ ఓపెన్ చేసింది. ఓకే సో ఇక్కడ మీకు ఆల్రెడీ లాట్ ఆఫ్ టైమ్స్ నేను ఐరన్ కౌంటర్స్ గురించి మాట్లాడాను. ఇఫ్ దెర్ ఈస్ నో నీడ్ టు డూ ఎనీ అడ్జస్ట్మెంట్స్, ఇఫ్ దేర్ ఇంకా ఖచ్చితంగా అడ్జస్ట్మెంట్స్ చేయాలి అనుకుంటే కనుక దెన్ ఐ విల్ లుక్ ఎట్. సో 11,100 ప్లేస్లో ఇక్కడ చూడండి నాకు 11,035 వరకు ఎరన్ కౌంటర్ నన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. ఇన్ ద సేమ్ వే 11,465 రైట్, సో మనం ఏదైతే లెవెల్ అనుకున్నామో 11,450 ఓకే అప్ సైడ్ 11,465 వరకు ఎరన్ కౌంటర్ నన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే సో ఇక్కడ మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చేసి 5,000, మ్యాక్సిమం లాస్ వచ్చేసి 2,500. ఓకే సో ప్రాబిబిలిటీ ఆఫ్ ప్రాఫిట్స్ పట్టించుకోకుండా ఎరన్ కౌంటర్స్ మోస్ట్లీ మన అనాలిసిస్ ఉంది కదా సైడ్ వేస్ మార్కెట్, ఇంకా ఎన్ని రోజులు ఉంది మీరు నాకు చెప్పండి, ఎన్ని రోజులు ఉంది, 2 వీక్స్ ఉంది ఎగ్జాక్ట్గా, రేపు ఎక్స్పైరీ కనుక మనం తీసుకుంటే 22. ఓకే సో 22 జనరల్గా నేను ఎక్స్పైరీ వరకు ఇది మంత్లీ కౌంటర్ చూడండి, 24 సెప్టెంబర్ మంత్లీ ఐరన్ కౌంటర్. సో డ్యూ టు గామా ఎఫెక్ట్ వల్ల నేను ఎక్స్పైరీ వరకు ఉంచును అట్లీస్ట్ మండే ఆర్ ట్యూస్డే. ఓకే అంటే మీరు ఇక్కడ నుంచి కౌంట్ చేసుకుంటే ఎగ్జాక్ట్లీ మీరు 1, 2 ఓకే ఆ తర్వాత ఇక్కడ 5, 7, 8, 9 ఓకే లెస్ దాన్ 10 ట్రేడింగ్ డేస్ ఉంది. సో లెస్ దాన్ 10 ట్రేడింగ్ డేస్లో ఐఎమ్ నేను అంత ఈ 11,450 బ్రేక్ చేస్తుందని అంత ఇదిగా నాకు కాన్ఫిడెన్స్ అనేది లేదు. ఓకే సో దట్ ఈస్ ద రీజన్ ఈ ట్రేడ్. ఓకే సో అండ్ బేస్డ్ ఆన్ దిస్, ఓకే సో దిస్ ఇస్ ద ఐరన్ కౌంటర్, సో అప్పర్ 11,465, లోవర్ 11,000. ఓకే సో ఇది నా ఈ మధ్యలో ఈ రేంజ్లో ఉన్నంత వరకు కూడా సో ఐ విల్ డెఫినెట్లీ మేక్ సమ్ గుడ్ ఓకే ప్రాఫిట్స్. ఓకే సో మ్యాక్సిమం ప్రాఫిట్ ఈస్ అరౌండ్ 5,000, సో 50%, 60% ఓకే అరౌండ్ 3,000 వరకు వచ్చినా కానీ ఐ విల్ ట్రై టు ఎగ్జిట్. అదే 3,000 వచ్చేస్తే కనుక బిఫోర్, ఓకే సో అంత ఫాస్ట్గా రాదు 3,000. ఇప్పుడు ఇదే మార్కెట్ సైడ్ వేస్లో ఉంటే యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్ మేబీ ఓకే నెక్స్ట్ వీక్ ఎండింగ్లోనో లేకపోతే నెక్స్ట్ మండే ఆ టైమ్స్లో రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే సో ఇట్ ఈస్ గుడ్. ఓకే నెక్స్ట్ ఈ దీని బేసిస్ మీదే, సేమ్ అనాలిసిస్ బేసిస్ మీదే దేర్ ఈస్ వన్ మోర్ ట్రేడ్ ఐ వాంట్ టు టేక్. సో ఇక్కడ చూడండి మ్యాక్సిమమ్ దిస్ ఈస్ ద ఏరియా రైట్, సో ఈ 11,550 ఈజ్ అ మ్యాక్సిమమ్ నాకు తెలిసి, ఒకవేళ మార్కెట్స్ ఒకవేళ నేను ఐరన్ కౌంటర్లో చేసిన అనాలిసిస్ ఫెయిల్ అయినా సో మ్యాక్సిమమ్ నాకు తెలిసి 11,550 దిస్ ఈస్ ద మ్యాక్సిమమ్, ఇంతకు మించి అనేది చాలా కష్టం. ఎందుకంటే దెర్ ఈస్ సమ్ ఫినామినా ఎప్పుడు కూడా మార్కెట్స్ విచ్ ఐ బిలీవ్ ఏంటంటే మార్కెట్స్ ఆ పైకి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా గ్రాడ్యువల్గా వెళ్తుంది, ఓకే ఫాల్ అయ్యేటప్పుడు ఇట్ విల్ బి సివియర్, ఓకే సో ఇట్ విల్ బి ర్యాపిడ్. సో ఆన్ దట్ బేసిస్ సో 11,550 అనేది ఇట్ ఈస్ హైలీ అన్లైక్లీ. ఓకే సో అలా కాదు మేబీ లైక్లీ మేబీ వస్తుంది మార్కెట్స్ అనేవి 11,550 వచ్చేస్తాయి అనుకుంటే వెన్ 11,450 ఈజ్ బ్రేకింగ్, సో 11,450 బ్రేక్ అవుతున్నప్పుడు సో ఐ విల్ ట్రై టు ఎగ్జిట్ ఫ్రమ్ దిస్ ట్రేడ్. ఓకే సో ఈ ట్రేడ్ ఏంటంటే సేమ్ వర్టికల్ స్ప్రెడ్ ఆర్ సంథింగ్ దే విల్ కాల్ దిస్. ఓకే సో ఈ వర్టికల్ స్ప్రెడ్లో నేను ఏం చేస్తానంటే 11,550ని సెల్ చేస్తాను, 11,600 దానికి ప్రొటెక్షన్గా నేను ఉంచుతాను. ఓకే సో ఇక్కడ నాకు ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ చూడండి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 80% ఆర్ సమ్. ఓకే మరి ఆ నెంబర్స్ ఎలా చెప్పచ్చో లేదో, సో మీరు వీటి గురించి కంప్లీట్గా తెలుసుకోకుండా ఇందులో ఎంటర్ అవుతారు, సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్. బట్ ఎనీవే ప్రాబబిలిటీ ఈజ్ అరౌండ్ 80%. సో మ్యాక్సిమమ్ ప్రాఫిట్ ఓకే 1,100, సో ఇక్కడ కూడా ఇక్కడ కొద్దిగా వెయిట్ చేస్తాను 70% 80% దాకా. సో అరౌండ్ 1,000 వస్తే కనుక ఐ విల్ ట్రై టు ఎగ్జిట్. బట్ నేను మీకు చెప్పాను కదా 11,450 బ్రేక్ చేస్తుంది, 11,500 అప్రోచ్ అవుతుంది అంటే ఐ విల్ గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ ట్రేడ్. ఓకే సో అప్పుడు నాకు ఒకవేళ మీరు టీ ప్లస్ వన్ చూడండి 11,500 అప్రోచ్ అవుతుంటే చూడండి, సో 11,500 అప్రోచ్ అవుతుంటే చూడండి ఎంత లాస్ చూపిస్తుందో, ఓకే అరౌండ్ 700 చూపిస్తుంది. ఓకే సో నా ప్రాఫిట్ ఎంత, అరౌండ్ 1,000. ఓకే సో ఐ విల్ బీ హ్యాపీ టు ఎగ్జిట్. అర్థమవుతుందండి. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ వర్టికల్ స్ప్రెడ్, సింపుల్ స్ట్రాటజీ. ఇందులో
ఎక్కడైతే మీకు రెసిస్టెన్స్ అని ఉందో, సో దిస్ ఈజ్ యువర్ రెసిస్టెన్స్. ఆ రెసిస్టెన్స్ని మీరు సెల్ చేస్తారు, దాని అబోవ్ హెడ్జ్ ఉంటుంది కదా, ఆ అబోవ్ స్ట్రైక్ ప్రైస్ని మీరు బై చేస్తారు. ఓకే, ఇన్ దిస్ కేస్ 11,550 ఆర్ 11,600, వాట్ ఎవర్ యూ వాంట్. ఓకే, ఎక్కడ మీకు ప్రీమియం బాగుందో, లేకపోతే ఎక్కడ మీరు చేయాలనుకుంటున్నారు, యూ నో ద లెవెల్స్. ఓకే, సో ఇక్కడ 11,550 నేను సెల్ చేస్తున్నాను. ఓకే, 11,600ని బై చేస్తున్నాను. ఓకే, ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో దట్ ఈస్ మై ప్రాఫిట్. ఓకే, అండ్ రిస్క్ కూడా చూడండి, దెర్ ఈజ్ నో హ్యూజ్ రిస్క్. అండ్ నేను మీకు చెప్పాను, మార్కెట్స్ అనేవి అగ్రెసివ్గా అప్ సైడ్ వస్తుంటే ఐ విల్ ఎగ్జిట్ టేకింగ్ ఏ స్మాల్ లాస్. ఓకే, సో దిస్ ఈజ్ అదర్ ఆప్షన్ స్ట్రాటజీ, టూ ఆప్షన్ స్ట్రాటజీస్. ఓకే, సో అలాగే ఈ టూ ఆప్షన్ స్ట్రాటజీస్తో పాటు దేర్ ఆర్ సమ్ స్టాక్స్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ బేస్డ్ ఆన్ పిఎన్ఎఫ్. ఆ తర్వాత అలాగే మన క్యాండిల్ స్టిక్ బేసిస్లో కూడా నేను స్టాక్స్ని డిస్కస్ చేస్తాను. అండ్ ఇప్పుడు ఎడ్దామని దగ్గర దగ్గర 11,300 కాల్ ఆప్షన్ ఎడ్దామని, సో ఒక బుల్లిష్ వ్యూ మార్కెట్స్ పైన బుల్లిష్ వ్యూ ఉంది కాబట్టి 11,300 కాల్ ఆప్షన్ని నేను, రేపు ఎక్స్పైరీ ఇది కాదు 24th ఎక్స్పైరీ ఇది, సో దానిపైన కూడా నేను అనాలిసిస్ రెడీ చేశాను. ఓకే, సో బిఫోర్ దట్ ఫ్రెండ్స్, ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో అండ్ అలాగే మనకి టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను. అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, సో వన్స్, ఇప్పుడు మనం దగ్గర దగ్గర 9,400 సబ్స్క్రైబర్స్లో ఉన్నాము. వన్స్ వీ రీచ్ 10,000, ఓకే, సో 10,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత ఐ విల్ ట్రై టు డూ ఫండమెంటల్ అనాలిసిస్లో లాట్ ఆఫ్ న్యూ వీడియోస్, న్యూ కంపెనీస్ని, స్మాల్ కంపెనీస్ని, వాటి బిజినెస్ మోడల్స్ని, అందులో మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకు ఇన్వెస్ట్ చేయకూడదు, ఇలాంటి న్యూ అనాలిసిస్ని నేను తీసుకొస్తాను. విచ్ హ్యావ్ అరౌండ్ 10 to 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఉండే వీడియోస్, లెంగ్త్ ఉండే వీడియోస్. ఓకే, అండ్ అలాగే ఆప్షన్ మాస్టర్ క్లాస్ ఫ్రమ్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్, మేబీ ఐ డోంట్ నో అడ్వాన్స్ అంటే ఏంటో, బట్ ఎనీవే అందరూ అడ్వాన్స్ అంటూ ఉంటారు. ఓకే, సో ప్రస్తుతానికి అలా వాడతాను అనుకుందాం. ఓకే, సో బేసిక్ స్ట్రాటజీస్, బేసిక్స్ నుంచి, ఓకే, బేసిక్స్ నుంచి కొద్దిగా అడ్వాన్స్డ్ స్ట్రాటజీస్, నేను యూస్ చేసే నాకున్న ఆప్షన్స్ నాలెడ్జ్ కూడా కంప్లీట్గా నేను యూట్యూబ్లో ఏమంటాం మనం ప్లేలిస్ట్ క్రియేట్ చేసి చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, సో హెల్ప్ మీ ఇన్ రీచింగ్ 10,000 సబ్స్క్రైబర్స్. ఓకే, రైట్, అండ్ టెలిగ్రామ్ ఛానల్ గురించి కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను. రైట్, ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు దీస్ ఆర్ ద టూ స్ట్రాటజీస్ నేను ఆల్రెడీ మీతో డిస్కస్ చేశాను. సో కమింగ్ టు ద కంపెనీస్, ఓకే, సారీ, బ్యాంక్ నిఫ్టీ. ఓకే, బ్యాంక్ నిఫ్టీ ఈజ్ రిలేటివ్లీ వీక్ ఫ్రెండ్స్. ఓకే, సో ఇంతకుముందు ఏదైతే స్ట్రెంగ్త్ ఉందో, సో ఆల్ దట్ స్ట్రెంగ్త్ హ్యాస్ గివెన్ అప్. ఓకే, ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం బ్యాంక్ నిఫ్టీకి దేర్ ఆర్ ఎకానమీ సిచ్యువేషన్స్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఎనీవే, సో ఇక్కడ చూడండి, సో టుడేస్ లో ఈజ్ అరౌండ్ 22,000. ఓకే, సో 22,000 టుడేస్లో కెన్ యాక్ట్ యాజ్ యువర్ సపోర్ట్. ఓకే, అక్కడ నుంచి లిటిల్ బౌన్స్ అయింది. ఓకే, సో ఇఫ్ యూ అండర్స్టాండ్ ప్యాటర్న్స్, నేను ఇది కొద్దిగా జూమ్ చేస్తాను, మేబీ దిస్ ఈజ్ యువర్ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్. ఓకే, సో అక్కడ నుంచి బౌన్స్ అయింది. ఓకే, సో అండ్ వీ మే సీ సమ్ బౌన్స్ ఆల్సో. ఓకే, నెక్స్ట్ థింగ్, ఒకవేళ మార్కెట్స్ ఇక్కడ సస్టైన్ అవ్వకుండా ఈ 22,000ని బ్రేక్ చేస్తే కనుక నెక్స్ట్ సపోర్ట్ ఈస్ 21,000, అండ్ మార్కెట్స్ ఇదే డైరెక్షన్లో కంటిన్యూ అయితే కనుక 23,200 వరకు వెళ్ళటానికి ఛాన్సెస్ ఉంటాయి. అక్కడ కొద్దిగా రెసిస్టెన్స్, ఓకే, ఫేస్ చేయొచ్చు. అది కూడా బ్రేక్ అయిస్తే మళ్ళీ మనకి హయ్యర్ లెవెల్స్కి వెళ్ళచ్చు. ఓకే, ఇక్కడ నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయట్లేదు, ఎక్కువ స్పెండ్ చేయట్లేదు టైం. ఓకే, సో ఇక్కడ కూడా మీరు ఎడ్దామని ఇప్పుడున్న 22,300 కాల్ ఆప్షన్ ఎలాగ ఉందో మీరు దాని ప్రకారంగా చూడొచ్చు. ఓకే, సో కొన్ని స్టాక్స్ అండ్ ఎండ్ ఆఫ్ ద వీడియో నేను డిస్కస్ చేస్తాను ఈ యొక్క మీ యొక్క కాల్ ఆప్షన్ బయింగ్ గురించి. ఓకే, రైట్, అండ్ ఫ్రెండ్స్ ఇంకొక విషయం, నేను ఏ విషయం మాట్లాడినా ఇక్కడ ఏది మాట్లాడినా అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. ఓకే, సో ఒకవేళ మీరు ట్రేడ్ తీసుకోవాలి అనుకుంటే కనుక అర్థం చేసుకొని, కాన్సెప్ట్స్ని అర్థం చేసుకొని మీ ఇష్టం మీదకి తీసుకోండి. ఓకే, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అనేది, సో వాళ్ళ మీద వీళ్ళ మీద డిపెండ్ అవ్వటం అనేది ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ వే. ఓకే, సో వాళ్ళు ఇది తీసుకోమన్నారు, వీళ్ళు ఇది తీసుకోమన్నారు. ఐ విల్ గెట్ లాట్ ఆఫ్ మెయిల్స్. ఓకే, మెయిల్స్ వస్తూ ఉంటే సార్ మీరు అది స్టార్ట్ చేయండి, పెయిడ్ సర్వీసెస్, నో ఐ డోంట్, నేను అలా కాదు. ఓకే, సో నేను నా దృష్టిలో అది కరెక్ట్ కాదు. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ అలాంటివి నేను చేయను. ఓకే, అండ్ ఫ్రెండ్స్ ఒకటి నేను మీతో షేర్ చేసుకోవడం మర్చిపోయాను, టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ ఏదైతే నేను స్టార్ట్ చేశానో వెరీ గుడ్ రెస్పాన్స్ వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, సో గుడ్ రెస్పాన్స్. అండ్ ఒక విషయం చెప్పాలి, సో ఎవరైతే వర్క్షాప్ స్టూడెంట్స్ ఉన్నారో, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మన వర్క్షాప్ స్టూడెంట్స్లో ఎవరైతే ఉన్నారో 60-70% ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఏదైతే ఇప్పుడు నాకు వచ్చిందో, సో వాళ్ళందరూ కూడా వర్క్షాప్ స్టూడెంట్సే.
ఓకే సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకు అంటే దే నో హౌ ఐ టీచ్ ఓకే సో ఒకసారి ఎవరైనా నా దగ్గరికి వస్తే వర్క్షాప్లో వచ్చినప్పుడు వాళ్ళకి అర్థమైంది ఓకే టెక్నికల్ అనాలిసిస్ ఈయన ఎలా టీచ్ చేస్తాడు అనేది వాళ్ళకి అర్థమైంది సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ ఓకే సో అండ్ వర్క్షాప్ స్టూడెంట్స్కి ఆల్సో ద ప్రైసెస్ చాలా అంటే కొద్దిగా డిస్కౌంట్ వాళ్ళకు కూడా అందులో ఉంది బట్ ఎనీవే సో నేను ఇది క్లోజ్ చేసేసాను అండ్ నాకు ఏదైతే లిమిట్ ఉందో ఆ లిమిట్ని ఎక్సీడ్ అయ్యి కూడా వచ్చారు ఓకే సో లిమిట్ కూడా ఎక్సీడ్ అయ్యింది ఒక వంతు చెప్పాలి అంటే యాక్చువల్లీ నేను చాలా లిమిటెడ్ స్టూడెంట్స్ని ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటాను సో దట్ ఈస్ ద రీజన్ ప్రైస్ కూడా మీకు ఎక్కువ అనిపించవచ్చు ఓన్లీ లిమిటెడ్ పార్టిసిపెంట్స్ ఓకే సో ఈసారి ఆ లిమిటెడ్ కూడా కొద్దిగా ఎక్స్టెండ్ అయ్యింది బట్ ఇట్ ఈస్ ఓకే సో వితిన్ మై లిమిట్స్లోనే ఉంది ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ మీ యొక్క సపోర్ట్ అందుకనే దీని గురించి ఇక్కడ మాట్లాడదామని నేను మధ్యలో ఇంకెక్కడ కూడా పోస్ట్ చేయలేదు ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఓకే రైట్ సో కమింగ్ బ్యాక్ ఓకే సో ఈ చార్ట్ ఓపెన్ చేశాను కదండి దిస్ ఈజ్ అదానీ గ్యాస్ సో కొత్త కంపెనీస్ అటు ఇటు కన్నా అదానీ గ్యాస్ గురించి నేను మీతో చాలాసార్లు డిస్కస్ చేస్తున్నాను దిస్ ఈజ్ వీక్లీ చార్ట్ అండ్ ఇప్పుడు ఈ వీక్లీ క్లోజ్ మనకి గ్రేటర్ దాన్ 194 అంటే ఫ్రైడే క్లోజింగ్ 194 అబోవ్ ఉంటే ఈ స్టాక్లో మనం మంచి అప్సైడ్ చూడటానికి వీలుంది ఓకే సో ఇది వీక్లీ చార్ట్ ఒకసారి నేను మీకు డైలీ చార్ట్ టైం ఫ్రేమ్స్లోకి తీసుకువెళ్తాను సో ఏదైతే ఫాల్ ఉందో మండే ఫాల్ కానివ్వండి నిన్న ఫాల్ మొన్న ఫాల్ అన్నిటికన్నా అబోవ్ ఇవాళ క్లోజ్ ఆల్ టైమ్ హై ఇవాళ మనకి క్లోజింగ్ ఇచ్చింది సో యూ కెన్ సీ దిస్ ఇన్ ద లైన్ చార్ట్ ఆల్ టైమ్ హై మనకి ఇవాళ క్లోజింగ్ ఇచ్చింది సో దట్ ఈస్ ద రీజన్ ఈ స్టాక్ మీకు ఎప్పటి నుంచి నేను చెప్తున్నాను ఐ డోంట్ రిమెంబర్ బట్ అదానీ గ్యాస్ చూద్దాం ఓకే ఐ డోంట్ నో ఇక్కడ లేదు అదా మొన్న చూపించినట్లున్నాను కదా అదానీ గ్యాస్ ఎస్ అదానీ గ్యాస్ మనకి 160 లెవెల్స్ నుంచి నేను మీతో లైవ్లో వచ్చినప్పుడు ఈ అనాలిసిస్ చేయడం జరిగింది ఓకే సో సిస్టమ్ గివెన్ బై దిస్ ఈజ్ సిస్టమ్ గివెన్ బై అండ్ ఇట్ ఈస్ ఇన్ బై సిగ్నల్ 160 నుంచి ఇవాళ సో 194 198 ఓకే సో మార్కెట్స్ ఏమైనా ఉండేవ్వండి సో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాయి మేబీ 11,700 నుంచి 11,200కి వచ్చాయి బట్ ఇట్ డజంట్ మ్యాటర్ ఓకే సో ఫస్ట్ స్టాక్ ఈజ్ అదానీ గ్యాస్ సో ఇక్కడ అదానీ గ్యాస్ ఓపెన్ చేస్తాను సో యాజ్ పర్ ద అనాలిసిస్ ఇక్కడ మీరు చూడొచ్చు బయింగ్ ఇంట్రెస్ట్ అనేది ఉంది మూవింగ్ యావరేజ్ అబౌట్ ట్రేడ్ అవుతుంది దిస్ ఈజ్ పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్ ఓకే సో మీడియం టర్మ్ పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్ మన డైలీ చార్ట్ అనుకోవచ్చు సో యాజ్ పర్ దిస్ నాకు తెలిసి స్టాక్లో మనకి వీఆర్ సీయింగ్ 220 లెవెల్స్ ఆ తర్వాత ఈ మొమెంటమ్ అప్ సైడ్ మొమెంటమ్ కంటిన్యూ అయితే అట్లీస్ట్ 250 లెవెల్స్ని కూడా మనం చూడవచ్చు సో దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ పాయింట్ అండ్ ఫిగర్ రైట్ ఓకే నెక్స్ట్ స్టాక్ నేను మీతో డిస్కస్ చేయాలనుకున్నది ఎందుకు మనం బుల్లిష్ అనేది ఓకే ఇక్కడ బయింగ్ సెల్లింగ్ గురించి కాదు ఈ స్టాక్ ఓన్లీ మీ రెడార్లో ఉంచుకోండి సో మార్కెట్స్ బుల్లిష్ అవ్వటానికి రీజన్ అంటే నిఫ్టీ అనేది మోస్ట్లీ మనకి ఈ రిలయన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంది సో సీ దిస్ ఓకే సో ఇక్కడ మీరు చూసినట్లైతే ఏబీసీ ప్యాటర్న్ నుంచి లేకపోతే 45 degree ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ప్యాటర్న్ అంటారు దీన్ని పాయింట్ అండ్ ఫిగర్లో ఓకే సో ఇట్ హ్యాస్ గివెన్ ఏ బ్రేక్అవుట్ టుడే ఓకే ఇది ఎప్పుడు ఇంతకుముందు మనకి 28th ఓకే సో 2 weeks బ్యాక్ ఈ హై లెవెల్స్కి వచ్చింది ఇప్పుడు అగైన్ అదే ప్యాటర్న్ ఆ ప్యాటర్న్ ఇప్పుడు బ్రేక్ చేసింది ఓకే అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ మీకు చూసినట్లయితే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ 1 2 3 4 5 ఓకే టర్టిల్ బ్రేక్అవుట్ ఓకే టర్టిల్ బ్రేక్అవుట్ అండ్ వన్ మోర్ థింగ్ ఇంకొకటి మీరు చూసినట్లయితే ఇక్కడ డాటెడ్ లైన్ కనిపిస్తుంది కదా అంటే ఈ క్యాండిల్ యొక్క హై ఓకే దగ్గర 2176 ఓకే 2176కి ఇంకా మనకి కేవలం 15 points మాత్రమే ఉంది 2176 అంటే రౌండ్ ఫిగర్గా చెప్పాలంటే 2180 అబోవ్ స్టాక్ అనేది మనకి సస్టైన్ అయితే వీ విల్ సీ హయ్యర్ లెవెల్స్ ఓకే సో ఇందులో మిమ్మల్ని బయింగ్ చేయాలని చెప్పట్లేదు సో నిఫ్టీ మోస్ట్లీ రిలయన్స్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి సో దట్ ఈస్ ద రీజన్ బుల్లిష్గా మనం ఉండటానికి బుల్లిష్ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకుంటానికి మనకి రీజన్స్ ఓకే ఓన్లీ ఆన్ నాట్ ఆన్ ద ఆన్ దిస్ బేసిస్ నిఫ్టీ వాళ్ళ మనకి బౌన్స్ ఇచ్చింది నేను అది మీకు పాయింట్ అండ్ ఫిగర్లో కూడా చూపిస్తాను ఓకే సో దిస్ ఈజ్ రిలయన్స్ ఓకే సో దిస్ ఈజ్ యువర్ సెకండ్ స్టాక్ ఓకే ఓకే రైట్ సారీ జస్ట్ ఎ సెకండ్ రిఫరెన్స్ ఓకే సో రిలయన్స్ అయిపోయింది ఆ తర్వాత అదానీ గ్యాస్ అయిపోయింది రిలయన్స్ అయిపోయింది ఓకే దిస్ ఈజ్ యువర్ థర్డ్ స్టాక్ ఎస్కార్ట్స్ ఎస్కార్ట్స్ ఫస్ట్ క్యాండిల్ స్టిక్ చార్ట్ నేను మీకు చూపిస్తాను సీ దిస్ ఆఫ్టర్ దిస్ హ్యూజ్ ర్యాలీ ఈ హ్యూజ్ ర్యాలీ తర్వాత ఇట్ ఈస్ ఏ కన్సాలిడేషన్ ఓకే కన్సాలిడేట్ అయింది ఎన్ని రోజులు కన్సాలిడేట్ అయిందో నేను మీకు చూపిస్తాను ఓకే ప్రైస్ రేంజ్ రైట్ సో ఆల్మోస్ట్ సారీ టైమ్ రేంజ్ ఓకే డేట్ ఓకే ఫ్రమ్ హియర్ రైట్ సో ఇక్కడ నుంచి ఈ ప్రైస్ ఓకే ఓకే
69 డేస్ ఆల్మోస్ట్ 69 డేస్ మనకి ఈ లెవెల్స్లో కన్సాలిడేట్ అయ్యింది. ఓకే, సో ఇప్పుడు సో ఇవాళ క్యాండిల్ చూడండి. సో ఇక్కడ ఇక్కడ ఈ ఈ బాక్స్ నేను రిమూవ్ చేసి చూపిస్తాను. సీ దిస్, ఇవాళ క్యాండిల్ చూడండి, వెరీ గుడ్ కవరింగ్ క్యాండిల్. ఓకే, సో వెరీ గుడ్ కవరింగ్ క్యాండిల్, మొన్న కూడా వెరీ గుడ్ కవరింగ్ క్యాండిల్. ఓకే, సో 9వ తారీఖున. ఓకే, ఆ తర్వాత టుడే ఆల్సో వెరీ గుడ్ కవరింగ్ క్యాండిల్. ఓకే, సో ఇప్పుడు ఈ కవరింగ్ క్యాండిల్, ప్రీవియస్ కవరింగ్ క్యాండిల్ అబౌవ్ మనకి క్లోజింగ్ వస్తే, ఓకే, విచ్ ఈజ్ అరౌండ్ 1227, 1227 అబౌవ్ కనుక స్టాక్ సస్టైన్ అయితే వీ కెన్ సీ వెరీ గుడ్ అప్ సైడ్. సో ఇక్కడ సార్ ఏ లెవెల్స్లో నేను బై చేయాలి, ఏ లెవెల్స్లో సెల్ చేయాలి, ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ, ఎందుకంటే దానికి మీకు రిప్లై అనేది రావడం కష్టం. బట్ ఎనీవే, సో ఇట్ ఈస్ అప్ టు యూ. సో ఐఎమ్ షేరింగ్ మై అనాలిసిస్, నేను నా అనాలిసిస్ని షేర్ చేస్తున్నాను. ఇట్ ఈస్ అప్ టు యూ వాట్ యూ డూ. ఓకే, సో రైట్, సో ఎస్కార్ట్స్లో ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు సస్టైన్ అబౌవ్ 2128, సో రౌండ్ ఫిగర్గా 2130 సస్టైన్ అవుతుంటే, సో వీ కెన్ సీ గుడ్ అప్ సైడ్. ఇంకా స్టిల్ అప్ సైడ్ అనేది ఉంది, ఎందుకంటే ఆఫ్టర్ దిస్ అప్ సైడ్ దేర్ ఇస్ కన్సాలిడేషన్ అండ్ లైక్లీ, సో దీన్ని మీరు బుల్లిష్ ఫ్లాగ్ అనొచ్చు, లేకపోతే ఏమన్నా అనుకోవచ్చు. ఓకే, సో వాట్ ఎవర్ దిస్ ప్యాటర్న్ మే బీ ఫర్ యూ. ఓకే, అండ్ ఇక్కడ మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేయండి, వాల్యూమ్స్ గురించి నేను ఎలాగో మీతో డిస్కస్ చేశాను, రైట్. ఫాలింగ్ వాల్యూమ్స్ అంటే ఈ కన్సాలిడేషన్లో వాల్యూమ్స్ అనేవి లోగా ఉన్నాయి, బట్ బయింగ్ వాల్యూమ్స్ ఆర్ గుడ్. అండ్ ఇంకొకటి అబ్జర్వ్ చూడండి, 50 ఎక్స్పోనెన్షియల్ దగ్గర బ్యూటిఫుల్గా సపోర్ట్స్ తీసుకుంది, రైట్. ఓకే, రైట్ ఫ్రెండ్స్. ఓకే, సో దిస్ ఈస్ ఎస్కార్ట్స్ అండ్ ఎస్కార్ట్స్ పాయింట్ అండ్ ఫిగర్ వాట్ ఇట్ ఈస్ సజెస్టింగ్. అండ్ ఇక్కడ చూడండి 1 2 3 4 5 6. ఓకే, ఆఫ్టర్ దిస్ అబౌ 1 2. ఓకే, సో 1 2 ఎంత హై చెప్పాను, 1228. ఓకే, సో 1228 కదా, ఎస్, 1228 దేర్ విల్ బీ ఏ బ్రేక్అవుట్ ఇన్ టర్టిల్. ఓకే, సో సేమ్ థింగ్ ఇక్కడ నుంచి కూడా మీకు హయ్యర్ సైడ్ మీరు చూడొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ఎస్కార్ట్స్. ఓకే, సో ఫైనల్లీ ఇవాళ మనం ఏం డిస్కస్ చేయాలనుకున్నాం, ఇంకా ఆప్షన్ స్ట్రాటజీస్ డిస్కస్ చేసాం, 3 స్టాక్స్ డిస్కస్ చేసాం. ఆప్షన్ బయింగ్, ఆప్షన్ బయింగ్ అనేది చూడండి, సో ఇట్ షుడ్ నాట్ బీ క్యారీడ్. ఓకే, ఆప్షన్ బయింగ్ ఎందుకు చేయకూడదు అంటారంటే, మెయిన్ థింగ్ ఏంటంటే మనకి తీటా డీకే అనేది చాలా ఎక్కువ ఉంటుంది, అండ్ టుమారో ఫ్రైడే మనం అసలు ఆప్షన్ బయింగ్ జోన్కి వెళ్ళకూడదు. బట్ సో ఇఫ్ యు ఆర్ ట్రేడ్, మీరు యాంటిసిపేట్ చేసిన ట్రేడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను షేర్ చేసిన ట్రేడ్స్ ఒకవేళ మీరు చూసినట్లయితే అన్నీ కూడా ఆప్షన్ బై రిలేటెడ్ ట్రేడ్స్. ఓకే, ఆప్షన్ బయింగ్ రిలేటెడ్ ట్రేడ్స్ చూడొచ్చు. ఫస్ట్ మార్నింగ్ ఈ ట్రేడ్ చూద్దాం. ఓకే, సో ఇది నేను ఎన్నింటికి ఇది నేను షేర్ చేశాను, 10:20కి షేర్ చేశాను. ఓకే, సో 10:20 నిన్న రాత్రి షేర్ చేశాను యాక్చువల్లీ దిస్ వన్. ఓకే, 10:20 నిన్న రాత్రి షేర్ చేశాను. ఓకే, సో ఇక్కడ చూడండి అగైన్ ఈ 225 బయింగ్, ఓకే, 225 బయింగ్, 263 ఈజ్ మై టార్గెట్స్. ఓకే, 225 బయింగ్, ఇక్కడ మీకు 210 స్టాప్ లాస్. ఓకే, 10 అరౌండ్ 10 పాయింట్స్ 15 పాయింట్స్ స్టాప్ లాస్. ఓకే, 225, అండ్ ఎప్పుడు ఇది ఎంటర్ అయింది నాకు 225 మళ్ళీ ఓపెనింగ్లోనే ఇట్ హ్యాస్ గివెన్ మీ ఛాన్స్. ఓకే, అండ్ చూడండి 263 ఈజ్ డన్ ఇన్ నో టైమ్. 263 ఎప్పుడు నేను పోస్ట్ చేశాను, 263 ఎప్పుడు పోస్ట్ చేశాను నేను, 12:00కి. ఓకే, సో ఎంత, 3 అవర్స్. ఓకే, వితిన్ 3 అవర్స్ అలా రేంజ్లో. ఓకే, రేపు థర్స్డే ఇట్ ఈస్ వెరీ డేంజరస్. ఓకే, థర్స్డే 1 అవర్ 2 అవర్స్లో. ఓకే, ఆఫ్టర్నూన్ సెషన్ ఐ డోంట్ డూ ఇట్, ఆఫ్టర్నూన్ సెషన్ చేయమాకండి. ఒకవేళ మార్నింగ్ సెషన్లో 10:00 నుంచి 12:00 మధ్యలో మీ ట్రేడ్ మీరు ఖతం చేయగలరు, కంప్లీట్ చేయగలరు అంటే దెన్ ఇట్ ఈస్ ఓకే. ఓకే, సో దిస్ ఈజ్ వన్ థింగ్. అండ్ హౌ మెనీ ట్రేడ్స్ నేను మీకు ఎనీ ట్రేడ్స్ ఇలాగ ఆప్షన్ బయింగ్ మీద సేవ్ షేర్ చేశాను. ఓకే, సో అండ్ ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఆల్సో రిగార్డింగ్ ఆప్షన్ బయింగ్. ఇక్కడ నేను మీకు ఏం చెప్పాను, ఇట్ షుడ్ సస్టైన్ 155 156. సో ఇది కాల్ ఆప్షన్. ఓకే, ఇట్ కెనాట్. ఓకే, ఇది సస్టైన్ అవ్వలేకపోయింది, అట్లీస్ట్ ఇన్ ద మార్నింగ్ సెషన్. ఓకే, ఆఫ్టర్ దట్ ఇంకా మనం డిస్కస్ చేసినట్లయితే వాట్ ఆర్ ద అదర్ ట్రేడ్స్ అన్నీ నేను మీకు చూపించాను. దిస్ ఈజ్ ఆల్సో యువర్ ఆప్షన్ ట్రేడ్. ఓకే, నిన్నటి కాల్ ఆప్షన్. ఓకే, సో దిస్ ఈజ్ ద వన్. ఓకే, సో ఇది కూడా మనకి అన్ని టార్గెట్స్ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి రీచ్ అవటం నేను మీకు చూపించాను. ఓకే, సో ఇది పుట్ ఆప్షన్, కాల్ ఆప్షన్ది. ఓకే, సో ఇది ఇక్కడ సస్టైన్ అవ్వలేదు నిన్న. ఓకే, 220 నుంచి 240కి వెళ్ళింది, సంథింగ్ లైక్ దిస్. ఓకే, అండ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏదైతే ఆప్షన్ బయింగ్ రిలేటెడ్ ఏదైతే నేను మీకు షేర్ చేశానో ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఓకే, సో బట్ అక్కడ మీరు అర్థం చేసుకోండి. ఓకే, అర్థం ఏం చేసుకోవాలి, ఓకే, సో దీస్ ఆర్ వెరీ షార్ట్ టర్మ్ ట్రేడ్స్. ఓకే, సో దీస్ ఆర్ వెరీ షార్ట్ టర్మ్ ట్రేడ్స్. ఈ ఓకే, రైట్, ఇక్కడ ఒకసారి చూద్దాం. ఓకే, నీడ్ టు సస్టైన్ అబౌట్ 220. సో 220 నుంచి మనకి 240కి వెళ్ళింది. ఎందుకంటే ఇక్కడ కూడా నీడ్ టు సస్టైన్ అబౌట్ 220. ఇక్కడ చూడండి 220 నుంచి మనకి 240 వెళ్ళింది. సో దీస్ ఆర్ ఆల్ ఆప్షన్ బయింగ్ అనేది చాలా షార్ట్ టర్మ్లో మనకి మూమెంట్ ఉండాలి. అలా మూమెంట్ ఉంటుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తేనే యూ షుడ్ గో దేర్. అండ్ రేపు ప్లీజ్ డెఫినెట్లీ మీరు చేయమాకండి, ప్లీజ్ రేపు చేయమాకండి. ఇఫ్ మార్కెట్స్ ప్రొవైడ్ ఆపర్చునిటీ ఆల్సో రేపు చేయనంత మాత్రాన దెర్ ఈజ్ నో ప్రాబ్లం. బట్ ఎనీవే ఇది ట్రాక్ చేసుకుంటానికి నేను చెప్తున్నాను. సో సీ దిస్, ఈ ఫాల్
కాల్. సో దిస్ ఈజ్ అట్ ద మనీ కాల్ ఆప్షన్. ప్రస్తుతానికి నిఫ్టీ 11,300 దగ్గర ఉంది కాబట్టి 24th September వీక్లీ అసలు చేయొద్దు, వీక్లీ అసలు చేయొద్దు. సో దిస్ ఈజ్ నేను మీకు హ్యాండ్స్ ఫోల్డ్ చేసి వీక్లీ అసలు చేయొద్దు అని చెప్తున్నాను. దిస్ ఈజ్ దట్ ఈస్ ద రీజన్ మంత్లీ ఎక్స్పైరీ ఇది. సో 11,300 ఆ కాల్ ఆప్షన్, 11,300 కాల్ ఆప్షన్. ఓకే, సో ఇక్కడ చూడండి హ్యూజ్ ఫాల్. ఓకే, అర్థమైందా? ఈ హ్యూజ్ ఫాల్ ఒకసారి చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఫాల్ ఉంది. సో దెర్ ఈజ్ ఫాల్ ఫ్రమ్ 270 నుంచి ఆల్మోస్ట్ మనకి 150 వరకు హ్యూజ్ ఫాల్ ఉంది. ఇది 45 degree ట్రెండ్ లైన్ మనకి ఇప్పుడు బ్రేక్అవుట్ ఇచ్చింది. ఓకే, అండ్ మూవింగ్ యావరేజ్ బిలోనే ట్రేడ్ అయింది మోస్ట్ ఆఫ్ ద టైమ్. ఓకే, సో అండ్ ఇవాళ మనకి మూవింగ్ యావరేజ్ అబోవ్ సస్టైన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి పైకి కిందకి పైకి వచ్చింది. ఇక్కడ ఇవాళ మనకి మూవింగ్ యావరేజ్ అబోవ్ అండ్ ఇక్కడ కూడా మనకి మూవింగ్ యావరేజ్ అబోవ్. ఓకే, సో అండ్ వన్ మోర్ టూల్స్ నేను ఇక్కడ యాడ్ చేస్తాను. ఓకే, విచ్ ఈజ్ టాప్ పై నుంచి కింద వరకు. ఓకే, ఓకే, సో యాంకర్ పాయింట్ ఈజ్ దిస్ వన్. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతానికి స్టాక్ అనేది యాంకర్ పాయింట్ అబోవ్ ఉంది. ఓకే, సో విచ్ ఈజ్ ఆల్సో బుల్లిష్. ఇది కూడా ఇక్కడ చూడండి. సో ఇఫ్ స్టాక్ ఇది సస్టైన్ అయితే కనుక వాట్ ఈస్ దిస్ హై? ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ యాంకర్ పాయింట్. ఓకే, సో యాంకర్ కాలమ్ ఈజ్ అరౌండ్ 195. ఓకే, స్టాక్ 195 అంటే ఈ పుట్ ఆప్షన్ 195 అబోవ్ సస్టైన్ అయితే. ఓకే, సో మూవింగ్ యావరేజ్ చూడండి, 190 ఉంది. సో మూవింగ్ యావరేజ్ ఈజ్ యువర్ స్టాప్ లాస్. ఓకే, ప్రస్తుతానికి 195 అబోవ్ సస్టైన్ అయితే వీ మే సీ 210 ఆ తర్వాత 230 లెవెల్స్. ఓకే, సో ఓన్లీ నేను పాయింట్ అండ్ ఫిగర్ మీదే మిమ్మల్ని డిపెండ్ అవ్వమని చెప్పను. వెన్ ఎవర్ ఐ డూ పాయింట్ అండ్ ఫిగర్, నేను పాయింట్ అండ్ ఫిగర్ ఐ విల్ మిక్స్ విత్ క్యాండిల్ స్టిక్స్. సో సేమ్ అనాలిసిస్ ఇక్కడ నాకు చూపిస్తుంది చూడండి. సో సేమ్ 11,300 కాల్ ఆప్షన్, రైట్? సో ఆల్రెడీ ఇట్ హ్యాస్ గివెన్ మే బ్రేక్అవుట్ 195. సో ఓకే, సో 195 మనకి మంచి లెవెల్స్, 195 సస్టైన్ అయితే. సో ఇక్కడ చూడండి గ్యాప్ ఉంది. సో దిస్ ఈజ్ యువర్ 210. ఇందాక అక్కడ ఎంత చూపించింది? 211. ఓకే, సో 210 కూడా మనకి సస్టైన్ అయితే వీ కెన్ సీ 230, ఆ తర్వాత 230 తర్వాత 250, ఆ తర్వాత 270. ఓకే, అట్లీస్ట్ 210 సస్టైన్ అయితే వీ కెన్ సీ 230. దట్ ఈస్ వాట్ పాయింట్ అండ్ ఫిగర్ సజెస్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి క్యాండిల్స్ కూడా సజెస్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో లాట్ ఆఫ్ థింగ్స్ నేను ఇప్పటివరకు డిస్కస్ చేశాను. ఓకే, సో ఏమేమి డిస్కస్ చేశానంటే ఆప్షన్ బయింగ్ గురించి నేను డిస్కస్ చేశాను, 11,300 కాల్ ఆప్షన్ గురించి. ఓకే, టూ ఆప్షన్ స్ట్రాటజీస్, ఒకటి ఐరన్ కాంట్రాక్ట్ వర్టికల్ స్ప్రెడ్, దాని గురించి డిస్కస్ చేశాను. త్రీ స్టాక్స్ గురించి డిస్కస్ చేశాను. నిఫ్టీ బ్యాంక్, బ్యాంక్ నిఫ్టీ గురించి నేను డిస్కస్ చేశాను. ఓకే, సో లాట్ ఆఫ్ థింగ్స్ నేను ఇక్కడ మీతో నేను డిస్కస్ చేశాను, రైట్? సో ఇప్పటి వరకు కనుక మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయ్యింది అనుకుంటే కనుక లైక్ చేయండి మన వీడియోకి, పైన కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో మన ఛానల్ గురించి షేర్ చేసుకోండి. ఓకే, మీరు కొత్తగా మన ఛానల్కి వస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఈ అనాలిసిస్ మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. జై హింద్.